సొంత పార్టీ నేతలకే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ అయ్యారా? హైడ్రా కూల్చివేతల విషయంలో రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి నేతలు ఫిర్యాదు చేయబోతున్నారా? ఇటీవల ఓ కాంగ్రెస్ నేతకు చెందిన ఫామ్ హౌస్ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. మరో నేత పేరును సీఎం రేవంతే స్వయంగా ప్రకటించారు. ఆ నేత ఫామ్ హౌస్ను కూల్చివేసే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఆయన పేరు తెర మీదకు తీసుకొచ్చారా? తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు రాజకీయ దుమారు రేపుతున్నాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన వారిలో కాంగ్రెస్ నేతలు సైతం ఉన్నట్లు సీఎం రేవంత్ సంచలన కామెంట్స్ చేశారు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ నేతలు ఫామ్ హౌస్లను నిర్మించుకుని జల్సాలు చేశారని ఆరోపించారు. అంతేకాదు, బీఆర్ఎస్ నేతల వెనుక ఉన్న కేవీపీ రామచంద్రారావుల ఫామ్ హౌస్లను కూల్చాలా వద్దా అని సీఎం చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ లీడర్లను కూడా టార్గెట్ చేయడంతో సొంత పార్టీ నేతలే షాక్ అవుతున్నట్టు తెలిసింది. మీ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు దొడుక్కొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టద్దు అంటారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా? అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్ లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా? దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ, నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌసులు కట్టినావు కదా, నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా. నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి, కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు. మీకెనకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు. తాజాగా మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రారావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతగా తనకు ఎలాంటి మినహాయింపులు వద్దని లేఖలో స్పష్టం చేశారు. సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఎలా ఉంటుందో అలాగే వ్యవహరిస్తే చాలన్నారు. నా ఫామ్ హౌస్ కి అధికారులను పంపండని కేవీపీ కోరారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉంటే మార్పు చేయాలని, తానే సొంత ఖర్చులతో కూల్చివేస్తానన్నారు. పార్టీకి చెడ్డ పేరు వస్తే సహించలేనని కేవీపీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కోసం దశాబ్దాల పాటు చిత్తశుద్ధితో పనిచేశానని ఈ విషయాన్ని ఇవాళ సొంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రికి చెప్పవలసి రావడం బాధాకరమని చెప్పుకొచ్చారు. అటు సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం రియాక్ట్ అయ్యారు. సబితా ఇంద్రారెడ్డి కుమారుల ఫామ్ హౌస్లు కూల్చాలా వద్దా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించడంపై సమాధానమిచ్చారు. తమకు ఆత్మ అభిమానం కన్నా మించిన ఆస్తి లేదని నమ్ముతున్న వ్యక్తిని నేను. మీ ముందు కాని మరింకెవరి ముందునైనా కాని పేద ఏడ్పులు ఏడ్చిన సందర్భం నాకు ఆ దేవుడు కలిగించలేదు. మిమ్మల్ని, మీ మాట తీరుని ఈ తెలంగాణ సమాజం గమనిస్తుంది. మీ విజ్ఞతకి వదిలేస్తున్నానని ట్వీట్ చేశారు. మా అబ్బాయి కడుతున్న ఇల్లు మినహాయించి మిగతా 3 ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ఆ వివరాలన్నీ ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. మీరు ఎన్ని రకాలుగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటానంటూ ట్వీట్ చేశారు. మొత్తంగా హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు కూడా బాధితులుగా మారుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయమై కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు టాక్. ఇప్పటికే హైదరాబాద్ లో మాజీ కేంద్ర మంత్రి పల్లపురాజు ఫామ్ హౌస్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అప్పట్లోనే ఆయన కూల్చివేత విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడు సీఎం రేవంత్ డైరెక్ట్ గా కేవీపీ రామచంద్రారావు పేరు ప్రస్తావించడం హాట్ టాపిక్ అయింది. అయితే హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డికి రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పకపోవచ్చని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతుంది.